నేను అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను మోసం చేసినావు. రైతులకు క్షమాపణ చెప్పు, ఇప్పటికైనా రుణమాఫీని తొందరగా పూర్తి చేయండి అని రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు నీతి నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే తక్షణమే క్షమాపణ చెప్పి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేయండి, రైతులకు భరోసా కల్పించండి, సురేందర్ రెడ్డి లాగా మరో రైతు ఆత్మహత్య చేసుకోకముందు కళ్ళు తెరవండి అని కోరుతా ఉన్నాం. రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి. దేవుడు మనల్ని బతకడానికి ప్రాణం ఇచ్చింది తప్ప మనం ప్రాణం తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు. ధైర్యంగా ఉండండి, మేమున్నాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, మీ కుటుంబ సభ్యులను అనాథలు చెయ్యొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ ఈ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, తప్పకుండా మీకు జరిగే విధంగా మేము పోరాడతాం. మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చారు, ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చారు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చారు. తప్పకుండా ప్రశ్నిస్తాం, తప్పకుండా మీ తరఫున పోరాడతాం. ప్రాణం పోయినా సరే మీకోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు. ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలకు తెగించైనా పోరాడుతుంది. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.